హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు మీకు నేను పీతల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను అది కూడా చాలా సింపుల్గా చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి చిన్న పీతలండి ఇందులో నేను వంకాయలు కూడా వేసుకోను వంకాయలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పీతల పులుసు ముందుగా దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా నేనైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఇలా మనకి నాన్ వెజ్ కూరల్లో ఎక్కువగా ఆయిల్ అనేది పడుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఇందులో కొంచెం తగినంత పసుపు వేసుకోండి ఈ ఆయిల్లో మనకి ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిపోవాలండి అలాగే ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఇది మనం ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి పీతల పులుసులోకైనా సరే చేపల పులుసులో కానీ కొంచెం ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా మనకి ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలండి ఇందులో కొంచెం చిన్న దాసిన చెక్క లవంగా కూడా వేసుకోవచ్చు నీసు వాసన రాకుండా ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర మిక్సీలో వేసేసి బాగా కింద చేసుకుని వేసుకోండి ఆల్రెడీ నేను పొడి చేసేసే ఉంచుకుంటాను ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఇది ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి మీరు కారం ఎంత తింటే వాళ్ళు అంత వేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందామండి చింతపండు తగినంత తీసుకోండి మీరు పీతలు ఎన్ని తీసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోవచ్చు మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి నేను నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకున్నాను దాని మీద కొంచెం ఎక్కువ తీసుకొని పులుసు అనేది తీసి పక్కన పెట్టుకున్నానండి ఈ ఆయిల్లో మనం ఇలా ఉప్పు కారం మసాలాలు అన్నీ బాగా ఫ్రై చేయడం వల్ల పీతల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చింతపండు రసం తీసేసి పక్కన పెట్టుకున్నాను ఆ చింతపండు రసం ఎంతైతే వస్తుందో అదంతా తీసేసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం పులుసు అనేది ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వంకాయని గుత్తు వంకాయ షేప్లో కట్ చేసుకోవాలండి నాలుగు నాట్లు పెట్టుకొని నేను ఏ విధంగా కోసుకున్నానో మీకు చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా నేను తక్కువే తీసుకున్నాను వంకాయలు మీరు ఇష్టపడిన వారు ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు వంకాయలు ఇక్కడ పీతలు అయితే రెడీ చేసుకున్నాను చిన్న పీతలండి ఇవి ఇందులో మనకి గుడ్డు పీతలు కూడా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో అవి ఇవి రెండు కలిపి ఉన్నాయండి ఇప్పుడు నేను ఈ పులుసులో నేను పీతలు అలాగే వంకాయలు కూడా వేసేసుకుంటున్నాను మీరు కావాలంటే వంకాయలు ముందు కూడా వేసుకోవచ్చు ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతాయి అందుకని నేను పులుసు వేసిన తర్వాత వేస్తున్నాను ఇలా అయితే మనకి బాగుంటాయండి తినడానికి ఇప్పుడు వంకాయలు పీతలు రెండు వేసేసుకొని మూత పెట్టుకుని కొత్తిమీర జిమ్ముకుని ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడకనిద్దాం ఉప్పు చూసుకోండి సరిపడినంత ఈ విధంగా మనం పది నుంచి పదిహేను నిమిషాలు బాగా ఎగిరిపోవాలండి ఇలా మనకి ఉడుకుతున్నప్పుడు ఒకసారి మనకి వంకాయ ముక్క ఉడికిందో లేదో చూసుకోండి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఇంకా మనం మసాలాలు కూడా ఏం వేయక్కర్లేదు ముందుగానే మనం అన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసాం కదా ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు బాగా దగ్గరికి అయ్యి ఆయిల్ పైకి తేలేటప్పటికి మనకి రెడీ అయిపోతుంది ఇంకా మనకు పులుసు అనేది పీతల కూరలో కొంచెం చిక్కగానే ఉంటుందండి బాగుంటుంది మరీ పలచగా ఉంటే బాగోదు ఇది మనకి బాగా కొంచెం ఆయిల్ అంతా పైకి తేలి కొంచెం దగ్గరికి అయ్యే వరకు ఉంచుకుంటే మనకి పీతల కూర అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఎమీ ఎమీగా ఉంటుంది పది నిమిషాల తర్వాత చూసారు కదా ఇంకా మనకి ఆయిల్ అంతా పైకి తేలి కొంచెం దగ్గరికి ఎగిరిపోయిందండి అంటే పులుసు మీరు పలచగా కావాలంటే పలుచుగా దించుకోవచ్చు కొంచెం చిక్కగా కావాలంటే చిక్కగా దించుకోవచ్చు ఈ విధంగా అయితే సరిపోతుందండి చాలా టేస్టీగా బాగుంటుంది ఇది మనం సాయంత్రానికి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీగా ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి